ఆలోచిస్తే ఈ వీడియో చివరి వరకు చూస్తే నీకే అర్థమవుతుంది నేను ఏం చెప్పానో. ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్లు అయితే కొట్టండి బ్రదర్స్. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టడం లేదు, చాలా తక్కువగా లైక్లు వస్తున్నాయి. లైకులు కొడితేనే మనకు ఒక బూస్ట్ లాంటిది, ఇంకో వీడియో చేయడానికి నాకు కూడా కొంచెం ఉత్సాహాన్ని ఇవ్వండి. మీ ఎంకరేజ్మెంట్ కోరుకుంటూనే ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి వీడియో మీ ఆశీస్సులు ఎప్పుడు నాపై ఉంటాయని ఆశిస్తూనే వీడియోలు కంటిన్యూ చేస్తుంటాను. అయితే ఆలోచించండి ఏంటంటే, మనకు ఈ మధ్యలో ఆ పార్టీలో నుండి ఈ పార్టీలకు, ఈ పార్టీలో నుండి ఆ పార్టీలకు, తీరా ఎలక్షన్లు వచ్చే ముందు సడన్గా ఒకటి రెండు రోజుల్లో పార్టీ మారే నాయకులకు, వాళ్ళకు ఉన్న సమస్యలను జనాలపై, ఆ నియోజకవర్గ ప్రజలపై రుద్ది పార్టీలు మారే నాయకుల గురించే ఈరోజు నేను సబ్జెక్ట్ చెప్పబోతున్నాను. అసలు విషయం ఏంటంటే, ఒక నాయకుడికి వచ్చేసి మినిమం ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే అయినా మాజీ ఎమ్మెల్యే అయినా అతనికి తెలిసి మినిమం ఒక 200 మంది అతనికి దగ్గరగా అనుచరులుగా పనిచేస్తూ ఉంటారు ఎక్కువగా. ఎందుకంటే ఈ ఎమ్మెల్యే వల్ల లాభ పొందిన వాళ్ళు ఉంటారు, లాభ పడతామని ఆశ కొద్ది పోయిన వాళ్ళు ఉంటారు, మరియు భవిష్యత్తులో కూడా ఇంకా లాభం పొందే వాళ్ళు అనుకొని కూడా పనిచేస్తుంటారు. ఇవన్నీ ఒక పక్కకైతే పార్టీ మీద ప్రేమతో పనిచేసే వాళ్ళు మరీ ఎక్కువగా ఉంటారు. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే, ఇప్పుడు ఈ సంవత్సరము ఈ 5 ఏళ్లలో గత 5 ఏళ్ల నుండి ఇప్పటి వరకు, రేపు జరగబోయే ఎన్నికల వరకు, అప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీలో ఉండి 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 తర్వాత ఈ ఎలక్షన్ల ముందు ఇంకో పార్టీకి వెళ్ళే నాయకులను మనం చూస్తూనే ఉన్నాం. పోనీ అధికారం లేని పార్టీలోనూ కాకుండా, ఇది ప్రాంతీయ పార్టీ కాబట్టి ప్రాంతీయ పార్టీని కాకుండా దీన్ని విమర్శించి దీంట్లో ఉండి 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 తర్వాత నేషనల్ పార్టీలో కానీ, ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇలాంటి పార్టీలో వెళ్ళే నాయకులను కూడా మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, జూపల్లి కృష్ణారావు, జూపల్లి కృష్ణారావు గతంలో కాంగ్రెస్ ఉండే, కాంగ్రెస్ నుంచి ఆయన బీఆర్ఎస్లోకి వచ్చారు తెలంగాణ అప్పుడు. తెలంగాణ నుండి ఒకసారి గెలిచిన తర్వాత 2014 గెలిచిన తర్వాత ఆయన మినిస్టర్గా కూడా చేసిండు. మినిస్టర్గా చేసిన తర్వాత 2018 ఆయన ఓడిపోయిండు. ఎందుకు ఓడిపోయిండు అంటే ఆయన మంచి పనులు చేయలేదా? పోనీ ఆయనకు ప్రజాబలం తగ్గిందా? మీరే ఆలోచించండి. అంటే కాంగ్రెస్ తర్వాత తెలంగాణ వచ్చిన టీఆర్ఎస్లోకి వచ్చిండు, టీఆర్ఎస్ నుండి గెలిచిన తర్వాత ఆయన మినిస్టర్ చేసిండు, మినిస్టర్ చేసిన తర్వాత మళ్ళీ 2018 ఓడిపోయింది. అంటే మినిస్టర్ చేసినా కూడా ఓడిపోయాయి. అంటే ప్రజలు ఏం నిర్ణయిస్తారు? ఆయన ప్రజలకు దగ్గర కాలేకపోయాడు, ప్రజలకు ఏం చేయలేకపోయినందుకే జనాలు ఓడిస్తారు. ప్రజలలో ఉన్న మనిషిని మళ్ళీ కొత్త క్యాండిడేట్ పెట్టాయని అక్కడ టీఆర్ఎస్ఏ గెలిచింది. అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు గెలిచిర్రు. ఇక ఈయన పక్క తుమ్మలు లాగేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన మొత్తానికి మొదటి నుంచి టీడీపీ అంటగాగిన టీడీపీ ఒక ఎట్లాంటి హార్డ్ కోర్ లీడర్ ఆయన ఖమ్మం నుంచి. ఆయన ఖాళీగుంటే ఆయన తీసుకొచ్చి ఒక ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనకు ఒక మినిస్టర్ పదవి ఇచ్చిన తర్వాత కూడా ఆయన మినిస్టర్గా ఉండి కూడా 2018 గెలవలేకపోయాడు. ఏం జరిగింది? ప్రజలు మెచ్చట్లేదు వారి నాయకత్వాన్ని. ప్రజలు మెచ్చట్లేదు అంటే అర్థం ఏంటి? మీరు కొద్ది రోజులు పక్కకు కూర్చోండి అన్నట్టు. ఈ నిరోలుగా అనుభవించాలని టీఆర్ఎస్ ఉండి ఉండి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గెలిచేటట్టు వాతావరణం వస్తా అంటారు ఆయన. ఇక కాంగ్రెసే గెలుస్తట్టున్నారని ఇప్పుడు వేరే కాంగ్రెసే చేయలేండు. కాంగ్రెస్లో పోయి మళ్ళీ ఏ పార్టీ నుంచి అయితే బయటికి పోయినామో ఆ పార్టీని విమర్శిస్తారు వీళ్ళంతా. అప్పుడు మినిస్టర్ ఉండి గెలవనే ఆయనే, ఇక ఆయన పక్కనే ఉన్న ఆయన పొంగులేటి శ్రీనివాసరావు. ఈయన కూడా వ్యాపారాలు కాంట్రాక్ట్లు ఇదే రకం. ఫస్ట్ వైఎస్ఆర్సిపి, తర్వాత కాంగ్రెస్, తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్. బీఆర్ఎస్లో మినిస్టర్ పదవి అనుభవించిన తర్వాత కూడా ఆయన కూడా ఇప్పుడు మళ్ళీ పార్టీ మారుతాడు. ఎందుకంటే ఆయన కూడా ఇప్పుడు గెలుస్తాడో గెలవడో అన్నట్టుగా ఉంది జనాలకు. అదే ఇంత సర్వే చేసిన వాళ్ళు ఎవరైనా ఒక పార్టీ అధ్యక్షుడు టికెట్ ఇచ్చేటప్పుడు సర్వే చేసేస్తారు. దాన్ని బట్టి ఆయన కథ ఆడికైపోయింది. ఆయన ఇప్పుడు వచ్చి అంటాడు ఎవరి ఖమ్మంలో ఏ ఎమ్మెల్యేని కూడా నేను బీఆర్ఎస్ పార్టీని గెలవనే కూడా చేస్తా అంటే ఎన్ని కోట్లు ఖర్చు పెడతావు, ఏం చేస్తావు అంత అహంకారంతో మాట్లాడతాడు. ఇంకా ఆయన పక్క పెడితే ఇక నా కొడుకు టికెట్ లేదు, నాకు ఇస్తే ఎట్లా ఇస్తే ఇద్దరికి ఇరి, లేకుంటే మేము మిమ్మల్ని అందరినీ ఓడగొడతాం సార్, మిమ్మల్ని రోడ్డు మీద తీసుకొస్తాం, ముఖ్యమంత్రి రోడ్డు మీద తీసుకొస్తాం, మినిస్టర్లు అందరు రోడ్డు మీద తీసుకొస్తా అని ఈయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. మల్కాజ్గిరి నుంచి మైనంపల్లి మాత్రం వాళ్ళ కొడుకు రోహిత్కు టికెట్ ఇవ్వలేదని ఈయన బాధ. ఈయన ఎందుకు మారిండు? ఈయన మొదట్లో టీడీపీ, తర్వాత పక్కకు పడేస్తే మళ్ళీ కేసీఆర్ తీసుకొని వీళ్ళు బీఆర్ఎస్లోకి గెలొచ్చింది. బీఆర్ఎస్ గెలిచిన తర్వాత మళ్ళీ ఆయన ఇప్పుడు తీరు అరే ఈసారి కాంగ్రెస్ గెలిచేటట్టున్నది రాబాయ్ అని ఈసారి కాంగ్రెస్లో పోయిండు, 2 టికెట్లు సంపాదించాడు. ఇక ఆయన పక్క పోతే ఇక 4వ తీసుకుంటే కోమటిరెడ్డి బ్రదర్స్, వీళ్ళు మొదటి నుంచి కాంగ్రెస్ ఉండే. తమ్ముడు పుసుక్కున మన బీజేపీలో పోయిండు, నేను ఛాలెంజ్ చేస్తా, ఇక దున్నేస్తా మొత్తం తెలంగాణను ఏలేస్తా, ఇక మాదేపో రాజ్యం, ఇక బీజేపీ అధికారంలోకి వస్తాది, ఇక తెల్ల నేను గెలిచినట్టే మొత్తం అధికారం మాదే అన్నాడు. జనాలు ఏం చేశారు? అధికారం ఒక ఎమ్మెల్యేగా ఉండి ఎమ్మెల్యేగా నువ్వు రిజైన్ చేసి నువ్వు దేనికోసం పార్టీలో పోయినావు, ఎందుకోసం తెలంగాణలో తెలంగాణ ప్రజలను నువ్వు మళ్ళీ ఓట్లాడడానికి వచ్చావు? తెలంగాణ ప్రజలు ఆలోచించి తగిన బుద్ధి చెప్పారు ఆడికి ఆయన కథ క్లోజ్. మళ్ళీ ఇవాళ వచ్చి
ఇలా రాత్రి చేరండి, ఇక తెల్లారి టికెట్ వచ్చింది. దేనివల్ల వస్తారు? డబ్బులు చూసి ఇచ్చిర్రా, కాంగ్రెస్ పార్టీ ఏం చూసి, మా పాత నాయకుడు అని చూసి ఇచ్చిర్రా, లేకపోతే అక్కడ గెలుస్తాడేసి. ఈసారి కూడా ఆయన మునుగోలో గెలవడు కన్ఫర్మ్, నేను చెప్తాను కన్ఫర్మ్గా గెలవడు. ఎన్ని రాజకీయాలు చేసినా ఏం చేసినా మునుగోలో గెలవడు, ఇది ఆయన లెక్క. ఇక రేవంత్ రెడ్డి కూడా మొదటి నుంచి ఆ పార్టీ టీడీపీ ఉండే, టీడీపీ నుంచి అని మల్లతలతో పుచ్చుకున్న ఏదో ఒక అదృష్టం కలిసి వచ్చి ఆయనకు. ఇప్పుడు మన కాంగ్రెస్ పిసిసి చీఫ్ అయిపోయింది తెలంగాణ కాంగ్రెస్. ఇప్పుడు ఆయనే కొడంగల్లో ఛాలెంజ్ చేసి అసలు రాజకీయాలలో మీ సమ్మేళించి తొడగొట్టి ఛాలెంజ్ చేసిన ఆయనే కొడంగల్లో ఓడగొట్టేసరికి ఇంకా రాజకీయాలలో ఉంటాడు. మళ్ళీ ఇప్పుడు కొత్త కొత్త ఛాలెంజ్ చేస్తాడు. దీన్ని బట్టి జనాలు ఏం అర్థం చేసుకుంటారు? ముఖ్యంగా తెలంగాణ సమాజం ఏం అర్థం చేసుకుంటుంది? ఇలాంటి నాయకులు వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళు పార్టీలు మారుతారు తప్ప ప్రజలకు ఆ నియోజకవర్గానికి సంబంధించి ఏమి ప్రజలకు ఉపయోగపడదు అనేది మాత్రం జనాలు ఖచ్చితంగా ఆలోచించండి. ఇదంతా జరిగిన తర్వాత టికెట్లు రానోళ్ళు కొంతమంది ఆ పార్టీల నుంచి బీఆర్ఎస్లకు, బీఆర్ఎస్లు రానోళ్ళు ఇళ్లకు వాళ్లకు, ఇదే గందరగోళం. వాళ్ళు ఎంతసేపు వాళ్ళకు ఉన్న వ్యాపారాలు, వాళ్ళకు వచ్చిన వాళ్ళకు అనుకూలంగా ఉండే వాతావరణం చూస్తారు కానీ, అరే నేను నియోజకవర్గంలో ఓడిపోయినా నేను 5 ఏళ్ళు టైం ఉండదు, మరి ఎట్లా నా ప్రజలు నేను దగ్గర చేసుకోవాలి, ఈసారి ఎట్లా ఏ పార్టీ నుంచి ఎట్లా టికెట్ సంపాదించుకోవాలి, ఇంతమంది నా బలం అని అని నియోజకవర్గాన్ని మొత్తం కూడగొట్టే ప్రయత్నం మాత్రం ఉండదు. కానీ ఆయన ఎన్నుకున్న ఒక 400-500 మంది ఇక ఆ బస్తీ ఈ బస్తీ వీళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇక వాళ్ళ కార్యకర్తల మీటింగ్లు అంటారు, కార్యకర్తల సమావేశాలు అంటారు, ఇక వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు ఓకే అనగానే కథ పార్టీ మారు. ఇగో ఇది ఇట్లా జరుగుతుంది. ముచ్చట మినిస్టర్గా ఉండి గెలవని లేని వాళ్ళు కొంతమంది అయితే, ఎన్ని 2-3 సార్లు ఛాన్సులు ఇచ్చినా అని గెలవని వాళ్ళు కొంతమంది. ఇగో తెలంగాణకు ఉన్నదే ఒకే ఒక ప్రాంతీయ పార్టీ. ఆ ప్రాంతీయ పార్టీని తెలంగాణ ప్రజలారా పోగొట్టుకున్నామంటే, ఇక 2 నేషనల్ పార్టీలు అడ్డేసినాయంటే, ఇక జీవితంలో మన తెలంగాణను ఇంత మంచి అభివృద్ధి మనం చూడలేము. ఇక చూసుకున్నా కానీ మీ ఇక ఎవరు ఎట్లా చేస్తారు దేవునికి ఎరక, మొత్తం రివర్స్ గేర్ మార్చి పడేటట్టుగా మొత్తం ఇట్లా పడేస్తారు మనల్ని. మీరు మాత్రం జాగ్రత్తగా ఆలోచించి నీ ఓటు అమ్ముకోకు, మందు సీసలకు లోబడకు. ఓటు నమ్ముకున్నావా తర్వాత ప్రశ్నించే అధికారం నీకు ఉండదు. ఎందుకంటే అన్నకి పని చేయాలన్న అన్న మాకు ఎమ్మెల్యే గారు మాకు ఈ పని అయితే లేదని అంటే, ఏదో గట్టిగా మాట్లాడు నువ్వు నాకు ఓటు వేసినావా అని ఆయన అంటాడు. ఆయన వేసినట్టు ఆ వేసినా నా నేను వేసినా కాబట్టి అడుగుతానా నువ్వు అంటావు. నువ్వు అంటే ఆయన పుణ్యానికి వేసిన 2-3 వేలు మంచి తీసుకున్నా నువ్వు అంటాడు. అప్పుడు ఎట్లుంటాయి? అయిపోయి నువ్వు సల్లా పడతా ఇంటికి పోతా, ఆయన పని ఆయన చేసుకుంటావు. 5 ఏళ్ళ దాకా ఆయనదే రాజ్యం, మళ్ళీ ఒక్కరోజు నీది రాజ్యం. నీ ఒక్కరోజు రాజ్యానికి నువ్వు 5 ఏళ్ళు అతనికి అధికారం ఇస్తున్నావు. నువ్వు ఒక్కరోజు నువ్వు లొంగిపోయినావంటే నిన్ను 365 రోజులు సంవత్సరానికంటే ఒక్క 5 ఏళ్లకు ఎన్ని రోజులు అవుతుందో మీరు లెక్క పెట్టుకోండి. చెప్పండిగా 5 x 15 అంటే 1600 చిల్లర రోజులు నువ్వు ఆయనకు కట్టుబడి ఉండాలి. నువ్వు ఏ పని అనేది జరగవచ్చు కానీ. సో ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా ఇలాంటి నాయకులను నమ్మకుండా పార్టీలు మారి అటు ఇటు చేంజ్ అయ్యి, ఇటు చేంజ్ అయ్యి అటు చేంజ్ అయ్యి, ఈటల రాజేందర్ గురించి చెప్పాలి, ఆయనను ఎందుకు తీసేసారు, ఎన్నో భూములు కబ్జాలు చేస్తే కేసీఆర్ బయటికి పంపిండు అన్నాడు. ఆయన ఛాలెంజ్ చేసిండు, బీజేపీ నుంచి గెలిచిండు, అప్పుడు ఆయన సింపతి ఉండే బీసీ ఉండి, ఇప్పుడు గెలవమని అదే మనకు అదే హుజురాబాద్ లో గెలవమని ఆయన గెలవాడు. అది కన్ఫామ్, అది అక్కడ లోకల్ ప్రజలు మేము టీవీ ఛానల్ మీద సర్వే చేస్తానంగా, అది కన్ఫామ్ ఈసారి కూడా గెలవాడు. అందుకే గజ్వేల్కి వచ్చి కేసీఆర్ మీద అంట. మొన్న కేటీఆర్ చెప్పినట్టు ఇక చికెన్ షాపు డిక్కీ బల్సిన కూడా చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొచ్చినట్టుగా ఉంటుంది. ఇక ఒక్కొక్కరు ఈసారి రాజ్యం ఖతర్నాక్ ఉంటుంది. ఇక రేవంత్ రెడ్డి పోయి కేసీఆర్ మీద పోటీ చేస్తాడు. ఇవన్నీ ఎట్లా జరుగుతాయంటే, ఒక ఉనికిని చాటుకోనికి నాయకుల ప్రయత్నం తప్ప మేము ఖచ్చితంగా పలా నియోజకవర్గం నుండి గెలుస్తాము అనుకొని కరాకండిగా అక్కడ నిలబడే తత్వాలు అయితే ఇవన్నీ కాదు. ఆలోచించి ఓటు అమ్ముకోకుండా మందుకు బానిస కాకుండా ఒక రాత్రి మందు గట్టిగా పోయించిండు మా లీడర్, మా బస్ లీడర్ కూడా 4 ఫుల్ బాటిల్ తెచ్చిచ్చిండు, 4 కట్టల నోట్లు ఇచ్చిండు. ఇంక నేను తెల్లారి 10 మందిని తీసుకొని ఓటేస్తానే మనస్తత్వం మనం పెట్టుకోవద్దు. రాజ్యాంగం ఇచ్చిన ఒకే ఒక హక్కు ఓటునిది. ఓటుతోని దేశం మార్చొచ్చు, దేశ భవిష్యత్తు మార్చొచ్చు, రాష్ట్రం మార్చుకోవచ్చు, రాష్ట్ర భవిష్యత్తును కూడా మార్చుకోవచ్చు. బాగా ఆలోచించి ఓటేస్తానని భావిస్తున్నా ఫ్రెండ్స్. సో ఈ వీడియో నచ్చినట్టు ముందుగా లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.